రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం పశు వైద్య అధికారులు అఖిల ఆధ్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గట్ల మీనయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తూ పాడి పశువులకు వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శైలజ, పశు వైద్య సిబ్బంది మసూదులతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సీజనల్ వ్యాధులు పశువులలో రాకుండా చూడడం, మళ్ళీ అలాగే ఎదురు పశువులకి వాటికి గోళీలు ఇవ్వడం, ఇంకా ఎదలో రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని చూడడం, అలాగే ఈ మధ్య ఎల్ఎస్టీ అనే చర్మ వ్యాధి ఒకటి వస్తుంది వైరస్ వల్ల, దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఈ శిబిరానికి జెడ్పీటీసీ గారు, ఎంపీటీ మేడం, సర్పంచ్ గారు, ఎంపీటీసీ వాళ్ళు అందరూ రావడం జరిగింది. మండల కేంద్రంలో పశు వైద్య శిబిరాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సిగ్నల్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉండటానికి మరి ఈ శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఏ వ్యాధులు ఉన్నా కూడా కొత్తగా చర్మ వ్యాధులు వస్తున్నాయి, మరి ఏ వ్యాధులు ఉన్నా కూడా మరి దాన్ని గుర్తించి అవిటకు వైద్యం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలుపుకుంటున్నాం.